పోలవరం నిర్వసిత ముంపు మండలంలో ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పర్యటించారు. ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, ఏటిపాక, విఆర్పురం మండలాల్లో పర్యటించి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మారేడుమల్లి అంటేనే పర్యాటకం అని, ఇక్కడ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ రుచులు అమోఘమని చెప్తూ, ఇక్కడ ఉదయం అల్పాహారం కోసం హోటల్కి వెళ్ళినప్పుడు కొంతమంది కాలేజ్ యువతను ప్రత్యేక హోదా కోసం అడిగినప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా అమలు అవుతుందని చెప్పారు. మాకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఏజెన్సీలో కాంగ్రెస్ పట్ల ఉన్న అభిమానం మరవలేదని చెప్పారు. వీరి వెంట తూర్పుగోదావరి పిసిసి అధ్యక్షులు పంతం నానాజీ, మాజీ మంత్రి గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి ఒట్టి వసంతకుమార్, పిసిసి జిల్లా సభ్యులు హరికృష్ణ, రామలక్ష్మి, నాగమణి పాల్గొన్నారు. వారికి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి సహాయం, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడానికి వచ్చినాం, వెళ్తున్నాం. మధ్యలో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినాం, అందులో బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ హోటల్కి పోయినప్పుడు ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు కూడా, కాలేజీకి వెళ్ళే కుర్రాళ్ళు ఇక్కడ నుంచి బస్సులో వెళ్తారు రోజు, వాళ్ళని అడిగిన ఏమైనా ప్రత్యేక హోదా గురించి ఏమనుకుంటున్నారు. వాళ్ళు అన్నారు, కాలేజీలో మా కాలేజీలో మొత్తం 100 బాళ్ళు ప్రత్యేక హోదా కావాలంటున్నారు. మరి ప్రత్యేక హోదా ఎవరు అమలు చేయగలుగుతారు? ఢిల్లీలో కాంగ్రెసే రావాలి, కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా అమలు అవుతుంది అని అంటా ఉన్నారు. చాలా తృప్తినిచ్చింది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కుర్రాళ్ళు కూడా ప్రత్యేక హోదా మీద అంత అవగాహన రావడం, ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పడం, మా 4 సంవత్సరాల ప్రయత్నం ఈ పోరాటం ఏదైతే ఉందో నిజంగా సంతృప్తినిచ్చింది. ప్రధానంగా ఈరోజు మేము వచ్చింది ఈ ముంపు మండలాల ప్రకటన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.